గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా సరే కొన్ని ఇబ్బందులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా పార్టీలో వచ్చే అవకాశాలు ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యకాలంలో బలంగా ఉన్నా సరే తీసుకున్న నిర్ణయాల విషయంలో స్పష్టత లేదని దీంతో పార్టీ నేతల్లో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తమవుతుందని అంటున్నారు రాజకీయ నిర్ణయాల విషయంలో కొంతమంది సలహాలను కూడా సీఎం కేసీఆర్ ఈ మధ్యకాలంలో తీసుకోవడం లేదని చాలామంది వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు కొంతమంది పార్టీలో అగ్రనేతలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదన చాలామంది పార్టీ నేతల్లో వ్యక్తమవుతుందని అంటున్నారు అయితే ఇప్పుడు కడియం శ్రీహరి కొంతమంది బీజేపీ నేతల్లో సమావేశం కావడానికి నిర్ణయం తీసుకున్నారని సమాచారం కొంతమంది మాట విని తనను పక్కన పెడుతున్నారని ఆవేదనలో కడియం శ్రీహరి ఎక్కువగా ఉన్నారని అందుకే ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి కొన్ని రోజుల నుండి భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్తో ఆయన సమావేశం కూడా నిర్వహించారని సమాచారం టీఆర్ఎస్ పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది పార్టీలో కొంతమందికి ప్రాధాన్యత దక్కడం లేదన్న సంగతి పక్కన పెడితే అన్ని విధాలుగా కూడా పక్కన పెట్టడంతో కడియం శ్రీహరికి నచ్చడం లేదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నా సరే ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుపోవడం పట్ల వరంగల్ జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే కడియం శ్రీహరి ఇప్పుడు తన దారి తాను చూసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక